హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోలీస్ కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చినాయి నిన్న. ఆ రిజల్ట్స్లో కట్ ఆఫ్ నిర్ణయించడం జరిగింది టీఎస్ఎల్పిఆర్బి. ఆ కట్ ఆఫ్లో ఒకే మార్క్స్ ఉండి డేట్ ఆఫ్ బర్త్లు ఇవ్వడం జరిగింది. ఆ డేట్ ఆఫ్ బర్త్లు అనేవి ఎందుకు ఇవ్వడం జరిగింది, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అన్న దాని గురించి బోర్డు పైన క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు ఈ వీడియో నుంచి తెలుసుకోవచ్చు. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే, అయితే సెలక్షన్ లిస్టు పెట్టే ముందు కట్ ఆఫ్ అనేది నిర్ణయిస్తారు. ఆ కట్ ఆఫ్ ఏ విధంగా నిర్ణయిస్తారు అంటే బోర్డు పైన కరెక్ట్ చూసుకుందాం. కరెక్ట్ చూడండి, స్వీట్ అండ్ షార్ట్గా తొందరలోనే కంప్లీట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఒకటి ఉన్నదనుకోండి. నేను ఎగ్జాంపులే చెప్తున్నా, ఇక్కడ ప్రతిదీ నేను ఏదో డేటా తీసుకొని చెప్పట్లేదు. కరీంనగర్లో 30 ఉద్యోగాలు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో మాత్రమే 30 ఉద్యోగాలు ఉన్నాయి అనుకుందాం. ఈ 30 ఉద్యోగాలకు మెరిట్ లిస్ట్లో 133.8 133.8 133.8 ఈ విధంగా మెరిట్ లిస్టులు ఉంటుంది. ఇవి మార్క్స్. ఈ విధంగా మెరిట్ లిస్ట్ ఉందనుకుందాం. లాస్ట్లో 121.8 121.8 121.8 అంటే ఒకే మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ కరీంనగర్లో మొత్తం వీళ్ళంతా ఓపెన్ కేటగిరీ వాళ్ళే, వీళ్ళంతా ఓపెన్ కేటగిరీ వాళ్ళే. ఇక ఇందులో 30 మందిని ఫిల్ చేయాలి. రిక్రూట్మెంట్ బోర్డు ఏం చేయాలి? 30 మందిని ఫిల్ చేయాలి. 30 మందిని ఫిల్ చేయాలన్నప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ క్యాండిడేట్ని తీసుకుంటారు, సెకండ్ క్యాండిడేట్ని తీసుకుంటారు, థర్డ్ క్యాండిడేట్ని తీసుకుంటారు, ఫోర్త్ క్యాండిడేట్ని తీసుకుంటారు, ఫిఫ్త్ క్యాండిడేట్, 6, 7, 8, 9, 10 ఈ విధంగా 27 క్యాండిడేట్ దాకా వచ్చారు. ఇంకెంతమంది? 3 కావాలి. 28 క్యాండిడేట్ని తీసుకుంటారు. ఇక్కడ 29th క్యాండిడేట్ని తీసుకుంటారు, 30th క్యాండిడేట్ని తీసుకుంటారు, 30 క్యాండిడేట్ని తీసుకుంటారు. జాబులు ఇక్కడికి అయిపోతాయి. దీన్ని కట్ ఆఫ్గా నిర్ణయిస్తారు. అర్థమైందా? ఇక్కడ కిందది కనిపిస్తలేదు కావచ్చు మీకు. లాస్ట్లో ఏముంటుందంటే 121.8 121.8 121.8 121.8 ఇలా చాలామంది ఉంటారు. ఎందుకంటే ఎగ్జామ్కు ప్రిపేర్ అయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు కాబట్టి. సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి. ఇప్పుడు 121.88 కంటే ముందు వరకు ఈ 30 జాబులలో 27 జాబులు ఫిల్ అయినాయి. 27 ఉద్యోగాలు ఫిల్ అయినాయి. ఇంకెన్ని ఉద్యోగాలు ఫిల్ కావాలి? ఇంకా 3 ఫిల్ కావాలి. ఇక్కడ 121.88లో 30 మంది ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎందుకంటే మార్క్స్ తగ్గిన కొద్దీ సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. మార్కులు తగ్గిన కొద్దీ సేమ్ మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు కాబట్టి ఏం చేస్తారంటే, ఇక్కడ సేమ్ మార్కులు వచ్చినప్పుడు మరి ఎవరిని ముందుంచాలి, ఎవరిని తర్వాత ఉంచాలి అనే ఇష్యూలో రూల్స్ ప్రకారం ఏం చేస్తారు అని అంటే, డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో, డిఓబి డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళను పైన ఉంచుతారు, డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉన్న వాళ్ళు కింద ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు డేట్ ఆఫ్ బర్త్ విషయంలో ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే 1989 వాళ్ళు ఉంటారు. అంతేగాని 92, 93లో ఉండరు వాళ్ళు, కట్ ఆఫ్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు. ఒకవేళ మార్కులు తగ్గినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తక్కువ ఉండే అటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఉండే అటువంటి పోటీలో మార్కులు తగ్గే అవకాశం అయితే లేదు. మార్కులు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది కాబట్టి. ఇక్కడ చూడండి, 3 కావాలి కదా, ఇక్కడ 27 మంది అయిపోయారు, 3 కావాలి. ఆ 3 మరి ఎవరిని తీసుకుంటారు? మొదటి వ్యక్తిని, రెండో వ్యక్తిని, మూడో వ్యక్తిని తీసుకుంటారు. ఇక్కడ 28, ఇక్కడ 28వ పోస్ట్, ఇక్కడ 30వ పోస్ట్ ఇస్తారు. దీన్ని కట్ ఆఫ్గా నిర్ణయిస్తారు. ఏం చేస్తారు? ఇక్కడికి కట్ ఆఫ్గా నిర్ణయిస్తారు. మరి వీళ్ళకు కూడా సేమ్ మార్కులు వచ్చినాయి కదా, 121.88 దగ్గర కట్ అయింది అని ప్రకటించాడు. మరి 121.88 అనేది వీళ్ళకు కూడా సేమ్ ఉన్నది కదా, మరి వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఉన్నాయి 30 పోస్టులే కదా కాబట్టి ఇక్కడికి ఇచ్చాడు. మరి వీళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్లో ముందున్నారు. అందుగురించి ఆ విషయాన్ని తెలియడం కోసమే, ఆ విషయాన్ని మీకు తెలపడం కోసమే 121.88 అని ఇచ్చి, అంటే మామూలుగా ఇది నేను ఫిగర్గా చూపిస్తున్నా, కింద డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిండు 13/5/1994. అంటే 94 దాకా పుట్టిన వాళ్ళు మాత్రమే జాబులు వచ్చినాయి. ఇతను 94 కంటే తర్వాత పుట్టినారు, 95లో
లేకపోతే ఇదే 94లో ఉండి మంతు కొంచెం అటు ఇటు. కాబట్టి పెద్దవాళ్ళకు మాత్రమే జాబ్స్ వస్తాయి, చిన్నవాళ్ళకు మరి ఎందుకు రావు సార్ మాది టాలెంటే కదా సార్ అని చాలామంది అనుకోవచ్చు. అయితే రూల్ ప్రకారం ఏం చేస్తారు అనంటే, మీరు ఇంకో రిక్రూట్మెంట్ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది కదా, అంటే మీరు తక్కువ ఏజ్ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో గవర్నమెంట్ చూస్తుంది. రూల్ కూడా అదే ఉంటుంది, మానవతా దృక్పథం ఏం కాదు అది చూడడం. అంటే రూల్, డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉన్న వాళ్ళనే ముందుకు తీసుకుపోవాలి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ ఉండి ఒకటే రోజు పుట్టినోళ్ళు అయ్యి ఉండి రెండు సేమ్ మార్కులు వచ్చినప్పుడు అప్పుడు ఇంకా మళ్ళీ వేరే ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్ట్స్ను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మార్క్స్లను బట్టి, సబ్జెక్ట్ వైజ్గా వచ్చినటువంటి మార్క్స్లను బట్టి ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. సో మనకు అంత లోతుగా అవసరం లేదు. కానీ మొత్తం మీద డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఏ నంబర్ దాకా అయితే 97.54 అని ఇచ్చి కింద 13/4/1992 అని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకో, దీని మీనింగ్ ఏంటంటే ఈ 97.54 దగ్గర కట్ చేశారు, కటఫ్గా ప్రకటించారు. కాకపోతే ఈ 97.54 దగ్గర కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, లేకపోతే కొన్ని పదుల మంది ఉన్నారు. అందులో కొంతమందికే జాబ్ ఇచ్చారు. ఆ ఎంతమందికి జాబ్ ఇచ్చారు అనేది, ఏ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర దాకా జాబ్ ఇచ్చారు అనేది ఈ విధంగా మనకు ఐడెంటిఫై చేసుకోవడం కోసము ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇది విషయము. సో ఈ విషయాన్ని పూర్తిగా మీకు అర్థం చేసినానే అనుకుంటున్నా. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అందరికీ చేరేలా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేరేలా షేర్ చేస్తారని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సదా విద్యా సేవలో ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.